చంద్రబాబు నాయుడు పర్యటన 10వ తేదీ వరకు సాగుతుంది. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కోసం 8న విశాఖ రానున్నారు. కర్నూలు, కడప, అనంతపురంలో ప్రోగ్రాం ప్రారంభమైంది. పులివెందుల ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి స్వంత ఇలాఖాలో కూడా వైసీపీపై వ్యతిరేకం. భూములు అలాట్ చేసింది ఒక ఉద్దేశం, ఇప్పుడు వేరే ఉద్దేశంతో చేస్తున్నారో వేచి చూడాల్సిన అవసరం ఉంది అని గంటా శ్రీనివాసరావు అన్నారు. మహిళలకు సంబంధించి పూర్తి సాధికారత వచ్చే విధంగా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇవి సంబంధించి ఇది మన రోజు యాత్ర బస్సుల్లో ప్రచార కోసం స్టార్ట్ చేసుకుంటా ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అసలు సిగ్గు లేకుండా, లేకపోతే కనీసం ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పి ఒక ఆలోచన లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, మేము చెప్పిన హామీలు మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాల్లో 98.5% అమలు చేశాం, మేము మీ దగ్గరికి ఓట్లాడడానికి వస్తా ఉన్నాం, మేము మీకు న్యాయం చేసినామని చెప్పి మీరు ఫీల్ అయితే మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఒక కొత్త ప్రచారానికి శ్రీకారం చెప్తా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఈ మేనిఫెస్టోలో మొత్తం 9 రత్నాలు అంటే 9 కార్యక్రమాలు 9 అంశాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసి చెప్పుకున్నారు. అవి కాకుండా ఆయన పాదయాత్రలో గానీ లేకపోతే ఎన్నికల ప్రచార సమయంలో గానీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు లెక్క చేసుకుంటే అవి వందల్లో కాదు వేలల్లో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి అన్ని సంక్షిప్తంగా కలిసి నవరత్నాల పేరుతో ఏదైతే హైలైట్ చేసుకున్నారో ఆ నవరత్నంలో కూడా ఏ ఒక్క రత్నాన్నైనా సరే 100% అమలు చేశారా అనేది మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. మీకు ఉదాహరణకి ఆ నవరత్నాల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఆ మద్యపాన నిషేధం ఏ విధంగా అమలవుతుందో మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక హామీ ఇచ్చిన దాన్ని కనీసం ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా, నేను చేయలేకపోయానని బాధపడకుండా, ఇంకా దాని మీద ఒక 30 సంవత్సరాలకు సంబంధించి ఇట్లా లోన్స్ కూడా తీసుకోవడం కోసం ఈరోజు మద్యపాన నిషేధాన్ని తృప్తిపరిచాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ 98.5% అమలు చేశారని చెప్తా ఉన్నాడో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఈ మొత్తం ఒక 16 అంశాలు ఆ 9 నవరత్నాలతో పాటు మిగతా అంశాలు కూడా నేను ఒక్కొక్క అంశాన్ని మీకు చదివిపిస్తాను, అవి కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎన్ని అంశాలు ఆయన అమలు చేశారు, ఏ అంశంలో న్యాయం చేశారు, ఎక్కడ 98.5% అమలైందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటూ, మరి అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 4 నెలలు కంప్లీట్ గా వస్తా ఉంది, వారం కాస్త ఏవైపోయిందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా ఇంకా సిపిఎస్ గురించి మళ్ళీ రకరకాల పేర్లతోటి ఆలోచిస్తున్నాడు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు కూడా వెలుబూటు పొడిచి వాళ్ళని కూడా మోసం చేశారు. అలాగే సంపూర్ణ మద్యపాన నిషేధం, మరి అది ఇప్పుడు చెప్పుకున్నాం సంపూర్ణ మద్యపాన నిషేధం ఏం చేస్తారని, ఢిల్లీని తనదన్నే రాజధాని నిర్మిస్తారన్నాం. చివరికి ఈ రోజు మనకు రాజధాని ఏంటంటే ఒక చెప్పుకోలేని ఒక అయోమయ స్థితిలో ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఉంచాం. ఒక రాజధాని నిర్మించడం పాలించి ఏదైనా పిల్లలను కానీ ఎగ్జామినేషన్లు కానీ లేదా బయట ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే ఒక చెప్పుకోలేని ఒక అయోమయ స్థితి ఈరోజు చేశాం. అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 75-80% కంప్లీట్ చేసుకుని అబౌట్ టు కంప్లీట్ పోలవరం ప్రాజెక్టు ఈ 4 ఏళ్లలో కనీసం 4% పనులు కూడా చేయకుండా దాన్ని కూడా తృప్తిపరిచాం. అలాగే కేంద్రం మెడలో వచ్చి ప్రత్యేక హోదా తెస్తారన్నాం. మరి మనం చూసాం ఆ రోజు ఎంపీలతో రాజీనామా చేయించాడు, నాకు ఎంపీలు ఎక్కువ గెలిపించండి, కేంద్రం మెడలు వస్తాను, ఎలా ఏమో ప్రత్యేక హోదా చూస్తానని చెప్పని ప్రగల్భాలు పలికి ఈ రోజు ఢిల్లీకి వెళ్లి మీరు మెడలు ఉంచుకొని వస్తారు తప్ప కేంద్రం మెడలు వంచే ఆలోచన ఎక్కడా కూడా మీరు చేయట్లేదు. అలాగే 3,000 కోట్లతోటి తరుల స్త్రీకి నిధిని ఏర్పాటు చేస్తారన్నారు, అది ఏమైందో ఆయన ఆలోచించాలి. 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నుండి ఇది చేస్తారని చెప్పారు, అది ఏమైందో తెలియదు. ప్రతి జనవరి 1న జాబ్ గ్యారెంటీ అన్నారు, యువత ఆ రోజు ఎంతో ఆశతోటి ఈయన వస్తే ఉద్యోగాలు వస్తాయి జాబ్ గ్యారెంటీ అంటున్నాడు, ఎవ్రీ ఇయర్ జనవరి జాబ్ గ్యారెంటీ అంటున్నాడు కాబట్టి ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి కోట్లేస్తే ఆ జాబ్ గ్యారెంటీ సంగతి పక్కన పెట్టాడు. ఈ 4 ఏళ్లలో ఒక్క డిఎస్సీ లేదు, ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక్క ఎంబీబీఎస్సీ ప్రకటన లేదు. అలాగే మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అదాం, అలాగే పంట వేసి ముందే గుట్టిబాటులో పెట్టేస్తారన్నారు,
అలాగే జర్నలిస్టులు మీ అందరూ ఉన్నారు, మీ అందరికి ఇళ్లు కట్టించేసారా? మీ గవర్నమెంట్ వచ్చినా లేదు నాకైతే నమ్మకం లేదు, ఇవి వచ్చినాయి అనుకోవట్లేదు. సైట్ వచ్చిందా? ఐసైట్ వచ్చింది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు కేటాయిస్తానన్నారు, మండలానికి వృద్ధాశ్రమం అని చెప్పావు. అలాగే 45 ఏళ్ళు నిన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు పెన్షన్ అని చెప్పారు. ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు, 5 లక్షల లోన్లు ఇస్తారన్నారు. కొత్త పరిశ్రమలు వచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలన్నారు. ఇట్లాగా చెప్పిన హామీలు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోగా 98.5% అమలు చేశారంటున్నారు. మేమైతే ఒకటే ధైర్యంగా చెప్తా ఉన్నాం, మీరు చెప్పిన హామీల్లో 98.5% అమలు కాలేదు. కేవలం ఎక్కడన్నా చేస్తే చిన్న చిన్న 1.5% మీరు ఏమైనా అమలు చేస్తుంటారు తప్ప 98.5% హామీలన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. అంతేకాకుండా దాదాపు ప్రభుత్వంలో వచ్చి 4 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది. ఫస్ట్ 4 ఇయర్స్ కూడా చాలా రిలాక్స్డ్ గా ఖాళీగా ఉన్నారు. ఎక్కడా అభివృద్ధి పట్టి మాట్లాడలా, ఎక్కడా కూడా ఉద్యోగాల గురించి మాట్లాడలా, ఎక్కడా కొత్త పరిశోధనలు మాట్లాడలా. లాస్ట్ 1 ఇయర్ లో మాత్రం చాలా హడావుడిగా శంకుస్థాపనలని అవన్నీ హడావుడి చేస్తా ఉన్నారు. నిన్ననే మనం విశాఖపట్నంలో ఒక ఇనార్బిట్ మాల్ అని రహేజ గ్రూప్ తో స్టార్ట్ చేశారు. అంతకుముందు భోగాపూర్ ఎయిర్పోర్ట్ చేశారు, అలాగే అదాని డేటా సెంటర్ చేశారు, అక్కడ రాయపట్నం చేశారు, అంతకుముందు ఇక్కడ వాహనపాడ పోర్ట్ చేశారు. ఇట్లా రకరకాల ఈ శంకుస్థాపనలతో హడావుడిగా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా నోటే పడతా ఉన్నాం, చివరి సంవత్సరంలో ఎలక్షన్లు ఇంకొక 6 నెలలు 7 నెలలో ఉండగా ఇప్పుడు హడావుడిగా మీరు ఈ శంకుస్థాపన చేస్తే అందువల్ల లాభం ఏంటని చెప్పని ఒకటే అడుగుతా ఉన్నాం. మీ 4.5 సంవత్సరాల్లో మీరు ప్రారంభోత్సవం చేసిన ఏ ఒక్కటన్నా ఉందా? అది కూడా మేము గతంలో చేసి అబౌట్ కంప్లీట్ గా ఉన్న కార్యక్రమాలు తప్ప మీ హయాంలో మీరు శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసి మీరు ప్రారంభోత్సవం చేసిన నిర్మాణం ఒక్కటంటే ఒకటి చూపించండి, మేము దేనికైనా సిద్ధమన్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. నిన్న మొన్న అక్కడ వైఎస్ఆర్ పట్టి నాయకులు చెప్పారు, అదేంటి సార్ చేయబోటువంటి మేము సచివాలయం ప్రారంభోత్సవం చేశాం కదా అంటే, ఆ సచివాలయాలు కూడా మీరు కట్టి కాదు, మేము ఏదో అన్న క్యాంటీన్కో లేకపోతే ముగ్గదనుకో కట్టిన బిల్డింగ్లకి మీరు పేరు మార్చుకుని సచివాలయాలు చెప్పారు తప్ప మీరు ప్రారంభోత్సవం చేసుకుని మీరు ఒక భారీ ప్రాజెక్టు కానీ ఒక కేఆర్ఎల్ ప్రాజెక్ట్ కానీ లేదా చెంగుడైన పెద్ద ప్రాజెక్ట్ కానీ మీరు తెచ్చి మీరు దాన్ని స్టార్ట్ చేసి మీరు కంప్లీట్ చేసి మీరు ప్రారంభం చేసుకుని ఉన్నాయా అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. ప్రజలు ఈరోజు చాలా తెలియగలవారు, మరి మనం చూసాం హడావుడిగా ఏదైతే అమరావతిలో R5 జోన్ లో ఎక్కడైతే ఒక క్యాపిటల్ కోసం మార్పు చేసుకున్నారో అక్కడ పేదవాళ్ళకి ఇల్లు కోసం అని చెప్పని హడావుడి. మేము ఎక్కడ కూడా పేదవాళ్ళకి ఇల్లు కూడా చెప్పట్లా, పేదవాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టాలి. అందులో మా ప్రభుత్వం ఉండగా మన ప్రభుత్వం ఉండగా టెక్కో ఇల్లు కానీ మిగతా ఇల్లు పెద్ద ఎదురు కార్యక్రమం తీసుకున్నాం, ఖచ్చితంగా ఇల్లు కట్టాలి. కానీ దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ తో కట్టాలి తప్ప ఏదైతే ఒక క్యాపిటల్ కోసం పెట్టుకున్న దాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో హడావుడిగా ఒక పక్క కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పుడు కూడా మీరు చేసిన హడావుడి, నిన్న తీర్పు తోటి ఏమైందో కూడా మనం ఆలోచించాలి. నేను అందుకే మొన్నే చెప్పాను, ఎప్పుడైతే ఆయన ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాడో అక్కడ భూమి పూజ చేశాడో అది అడిగాను. ఒక పక్క కోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగా ఇది ఏ విధంగా న్యాయం మీకు, రేపు కానీ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు. ఈ రోజు తీర్పు వచ్చింది, మొత్తం నిర్మాణం ఆపేయమన్నారు, మనం చేసిన ఖర్చంతా ఈరోజు వృధా అయిపోయింది. అది ఒక బాధ్యత రాయించి ముఖ్యమంత్రి ఎవరో దానిపై దాని లాంటి వాళ్ళు చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి కోర్టులో తీర్పు రిజర్వ్ దాన్ని పక్కన పెట్టి నువ్వు హడావుడిగా ఈ కార్యక్రమాలు చేసుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూసాం. ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకోవాలి, ఆలోచించాలి. ఒక పక్క రాష్ట్రం అప్పులు మాయమైపోతుంది, అభివృద్ధి అనేది లేదు, కొత్త పరిశ్రమలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ మీరు ఇటువంటి మభ్య పెట్టే మాటల వల్ల ఏ మాత్రం లాభాలని తెలియజేసుకుంటూ ఈరోజు నేను మొట్టమొదటి చెప్తున్నా ఒకటే, రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత గ్యారంటీ? రేపు జరిగే ఎన్నికల్లో 100కి 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తల్లి ఈ దారి తప్పిన ఈ రాష్ట్ర ప్రగతిని మళ్లీ గాడిలో పెట్టేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే యువనాయకు లోకేష్ గారి పాదయాత్ర చూస్తా ఉన్నాం చూడడం, ఎక్కడికెళ్ళినా కూడా అనూహ్యమైన స్పందన. మొన్న మా వాడు అందరూ కూడా ఇళ్ళొచ్చారు, అంటే ఒక ఊహించని రీతిలో ప్రజలు అక్కడ చేరుకుంటా ఉన్నారు, వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం, ఒక భరోసా, మళ్లీ చంద్రబాబు గారు వస్తే మళ్లీ లోకేష్ లాంటి యువనాయకులు వస్తే మా బాధలు తీరుతాయని చెప్పి నమ్మకం ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. దానికే ఈ స్పందన అని చెప్పని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే ఈ
మహాశక్తి ప్రోగ్రామ్ లాంచ్ చేసుకుంటున్నాం. ఇది విజయవంతం కావాలి. మహిళలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మరింత ఇంకా నమ్మకంతో ముందుకొస్తారని చెప్పి కూడా భావిస్తాం.